అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ఈ శిక్ష ఎవరికి. రచించిన వారు పవని నిర్మల ప్రభావతి గారు. 1989 అక్టోబర్ తెలుగు స్వతంత్ర వారపత్రికలో ప్రచురించబడింది. శారదా, శారదా, ఇలారా చెప్పున తయారవ్వు. నువ్వు చేసిన ఒకనొక ఘనకార్యానికి ఫలితం ఏం వచ్చిందో చూద్దూ గాని నీ కళ్ళతో నువ్వే. శ్రీవారన్నారు హడావుడిగా లోపలికొస్తూ. డాక్టర్లు పోలీసుల భార్యలకు సినిమాలు, పూజలు, పండగలు, సరదాలు అవేమైనా సరే మొదలెట్టేసరికి డాక్టర్లకేమో ఏ ఆపరేషన్స్ అనో, పోలీస్ ఆఫీసర్లకి ఏ హత్య కేసో దోపిడీ కేసో తయారై వస్తుంది. అంచేత పండుగలకు, పూజలకు, సినిమాలకు, సరదాలకు అతీతంగా నాలాంటి భార్యలు ఆ భర్త క్షణంలో రిలాక్సింగ్గా ఉండి ఎక్కడికైనా రమ్మంటే ఆ క్షణమే పండగ, ఆ క్షణమే పూజ, ఆ క్షణమే సరదా అని భావిస్తారు. అదే నేను అలవర్చుకున్నాను కాబట్టి 5 నిమిషాల్లో తయారయ్యొచ్చి కారులో కూర్చున్నాను. ఒక పెద్ద కమిషనర్ శ్రీ రామారావు గారు భార్యా సమేతంగా కారులో బయలుదేరారు అనగానే ఏ పిక్నిక్కో అని భ్రమపడతారు. నేను అలాగే ఊహించుకున్నాను కాసేపు. అయితే నేను చేసిన ఆ ఘనకార్యం అన్నదేమిటో బోధపడలేదు. కారు సిటీ సెంట్రల్ జైలావరణలో వెళ్తుంటే ఆశ్చర్యంగా అడిగాను శ్రీవారిని, ఇదేంటండి ఈ జైల్లో ఏముంది నేను చూడ్డానికి? నువ్వు ఓ చిన్న రచయిత్రివి కూడా, గుర్తుందా? నీ కథకో మ్యాటర్ కావాల్సి వచ్చింది ఇప్పుడు, అది గ్యాదర్ చేసుకోవడానికి వచ్చావంతే, అర్థమైందా అన్నారాయన నా వైపు సూటిగా చూస్తూ. నాకు అర్థమైంది. నేరస్తుల చేత నేరం ఒప్పించటం, ఒక్కోసారి నేరం చేయని వారిని నేరం ఒప్పించటానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరచూ ఉపయోగించే భాష అది. భార్యనైన నేను కూడా అతీతురాలిని కానట్టుంది కర్మ. జైలు సూపర్నెంట్ మొదలుకొని వార్డెన్ వరకు అంతా మమ్మల్ని గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. నిన్న బ్రోతల్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అమ్మాయిలతో మా శ్రీమతి ఇంటర్వ్యూ చేస్తారు ఆవిడ కథ కోసం. నీ పర్మిషన్తో వారిలో ఒకరిని మా వెంట మా బంగ్లాకి పిలుచుకెళ్తాం. నా వ్యక్తిగత పూచీ మీద అనుకోండి, మరలా 1 గంటలో ఆ అమ్మాయిని తెచ్చి ఇక్కడే దిగబెడతాను, మీకు ఏ ఇబ్బంది కలగదు. జైలు సూపర్నెంట్తో మా శ్రీవారు అన్నారు. షూర్ షూర్ అంటూనే సూపర్నెంట్ మమ్మల్ని బ్రోతల్ కేసులకు సంబంధించిన అమ్మాయిలున్న ఓ విశాలమైన హాలు లాంటి సెల్ దగ్గరికి పిలిచికెళ్లారు. 10-12 మంది మధ్య వయసున్న వ్యభిచారులు ఉన్నారక్కడ. అందరిలోనూ వారి చేతు జీవితాలకు సంబంధించిన విషాగ్ని వలన రాటు తేలి మోటు తేలి ఉన్నారు. మరికొందరు అటు యవ్వనం పూర్తిగా వదల్ని ఇటు కౌమార దశ దాటని చిన్న వయసులోనూ కొందరు అందంగానే ఉన్నారు, శారీరకంగానూ మానసికంగానూ. ఏ ఇంటరాగేషన్ అనుకున్నారో ఏమో మా వైపు బెదురుగా చూశారు క్షణం కాలం పాటు. మా వెంట వచ్చిన లేడీ కానిస్టేబుల్ కమిషనర్ బాబు గారి మేడం గారు, నమస్కారం పెట్టండి అనగానే యాంత్రికంగా నమస్కారం పెట్టారు. మా శ్రీవారు నన్నిక్కడికి ఎందుకు పిలుచుకొచ్చినట్లు, నేనిప్పుడు ఏం కథ రాయబోతున్నానని, అసలు నేను ఏం ఘనకార్యం చేశాను, మా పెళ్ళైన కొత్తలో ఆయన గారు ఏఎస్పీగా డిఎస్పీగా మారిన రోజుల్లో ఏవో కొన్ని కథలు రాశాను, అవి కొన్ని వచ్చాయి పత్రికల్లోనూ. కొందరు ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అయితే పర్సనల్గా మా బంగ్లాకు వచ్చి నన్ను అభినందించి మరలా కథలు రాసి తమ పత్రికలకు పంపమని కోరేవారు. నాకు అలా ఉద్యోగరీత్యా ఉన్న జిల్లాలలో రచయిత్రిగా సన్మానం కూడా చేశారు. నాకు చాలా గర్వంగా కూడా ఉండేది. కానీ మా వారు నాకే నచ్చని ఓ కథకు సన్మాన ఏర్పాటు చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. అప్పుడు శ్రీవారు నాకు నిజం చెప్పారు. శారద, మంచి చేయి తిరిగిన రచయిత రచయిత్రల కథలతో పోల్చుకుంటే నీ కథలో ఏ సాహిత్యపు విలువలు లేవు, కానీ నీవు నా భార్య, ఒక పెద్ద ఆఫీసర్ భార్యగా నిన్ను ఏదో ఓ సాకుతో సన్మానించి తద్వారా నాతో పరిచయము, సాన్నిహిత్యాలు పెంపొందించుకునే పద్ధతుల్లో భాగం ఇది. ఈ దేశంలో భర్త హోదా పలుకుబడి పర్సు బరువును బట్టే భార్యల గౌరవాగౌరవాలు పెరగటము తరగటము ఉంటాయి, సగటుగా అంతే. అంతే నేనిక కథలు రాయటం తగ్గించేశాను. నాకు అది నిజమే అనిపించాక అసలు రాయలేదు. మరి ఈనాడు నేను కొత్తగా ఏ కథ రాస్తాను? సుమారు 10 సంవత్సరాల తర్వాత అలా ఆలోచిస్తూనే ఆ అమ్మాయిల వైపు చూశాను. వారిలో ఒక అమ్మాయి మీద నా దృష్టి పడింది. ఈ
ఈ అమ్మాయి అమ్మాయి తడబడుతూ అన్నాను శ్రీవారితో. ఏవో జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. నా భావం అర్థమైన దానిలా ఆ అమ్మాయి తల వంచుకుంది. చప్పున శ్రీవారు మహిళా కానిస్టేబుల్ కేసి తిరిగి చూసి, ఈ అమ్మాయిని అమ్మగారి వెంట కారులో పంపించండి, ఆమె కావలసిన మ్యాటర్ రాసుకున్నాక తిరిగి పంపించేస్తారు ఇక్కడికి. మహిళా కానిస్టేబుల్ ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని కారులో వెనక సీట్లో కూర్చుంది. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. మా శ్రీవారేమో, శారద నాకిక్కడ కాస్త పనుంది, నువ్వు ఆమెతో మాట్లాడు, నీకు కావలసిన మ్యాటర్ తెలుసుకున్నాక మరలా వెంటనే కారులో పంపించేయి. ఆ మాటల్లోని ఆ చూపుల్లోని ఈయన ఇంటర్వ్యూ మరొక వ్యక్తి వినకూడదు సుమా అనే హెచ్చరిక ఉంది. అలాగే అన్నాను. డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. అమ్మాయి నీ పేరు అన్నాను కాస్తంత మెడ వెనక్కి తిప్పి. నా పేరు మీనా. మీనాక్ష ఆశ్చర్యంగా అడిగాను. సుజాత కాదా అనబోయి ఆపుకున్నాను. మాట నాలుక మీదనే ఆగిపోయింది. కాదు, మీనాయే అంది గట్టిగా. ఆహా, నాకు తెలిసిన ఓ అమ్మాయి అచ్చు నీలానే ఉండేది. ఆ అమ్మాయి పేరు సుజాత. ఏ భావం పైకి తెలియనివ్వకుండా అన్నాను. మనిషిని పోలిన మనుషులున్నా మనిషికి మనిషికి ఓ ప్రత్యేక కథ ఉంటుంది మేడం. ప్రతీ కథ మనం ఊహించుకున్నట్లు మనం రాసేట్లు మాత్రమే ఉండవు. పైగా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి రాసేంత గొప్ప కథలేం కావు మావి. ఆ అమ్మాయి కాస్తంత హేళన నిండిన గొంతుతో అంది. నాకు కూడా కోపం వచ్చింది క్షణకాలం. ఆ రోజు శ్రీవారు నా కథల గురించి కామెంట్ చేసిన రోజు సుజాత మా దగ్గరే ఉంది. ఇలాగే నవ్వింది. నాకు ఆ రోజు కాస్తంత కోపం వచ్చిందా పిల్ల మీద. ఇప్పుడు తీక్షణంగా వెనక్కి తిరిగి చూశాను. నా కళ్ళల్లో కోపం పసిగట్టిన మహిళా పోలీసు ఆ అమ్మాయి తల మీద తన అరచేత్తో చట్టున చరిచింది. ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకో, పోలీస్ కమిషనర్ గారు శ్రీమతితో. ఆమె గారు కథ కోసం మ్యాటర్ కోసం నీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నీతో ఇంటర్వ్యూ సాకుతో. నిజానికి నీలాంటి బజారు సరుకును బంగ్లా ఆవరణలోనికి కూడా రానివ్వరు. మాట్లాడాల్సిన అవసరం కానీ వారికి అసలు లేనే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వారు అడిగిన మ్యాటర్ చెప్పు, తలతిక్క జవాబులు చెప్పక కటువుగా అంది. ఆ అమ్మాయి వెంటనే బిగుసు కూర్చుంది సీటులో. అనవసరంగా నా మూలంగా ఆ అమ్మాయిలా దెబ్బతినటం తిట్లు తినటం బాధ కలిగించింది. ఇక మౌనంగా కళ్ళు మూసుకు కూర్చున్నాను. మనసు మాత్రం గతంలోని దృశ్యాలెన్నిటినో సినిమా రీలులాగా చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీవారు డిఎస్పీగా పనిచేస్తున్న రోజులవి. తరచూ ఆయన గారికి క్యాంపులుండేవి. నేరాలు నేరస్తుల్ని పట్టుకోవటం విచారణ ఇలా సాగిపోయేది ఆయన గారి దినచర్య. అదే ఆయన గారి లోకం. మా ఇద్దరు అబ్బాయిలు 10 ఏళ్లలోపు పిల్లలు. ఇద్దరిని ఋషి వ్యాలీలోని కాన్వెంట్లో చదివించటం వల్ల వాళ్ళెప్పుడో సెలవులకి తప్ప రారు. బంగ్లా నిండా నౌకర్లున్నా నా ఒంటరితనం నాకుండేది. నా మటుకు బాగా సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను మా నాన్నగారి విశాల దృక్పథం వల్ల బీఎస్సీ పాస్ అవటం, సాహిత్యం సంగీతం మీద అభిమానం పెంచుకోవటం జరిగింది. కానీ మా పుట్టినింటి సాంప్రదాయపు పూజలు వ్రతాలు మడి ఆచారం లాంటివి నన్ను వదల్లేదు. ఒక విధంగా అవే నాకు కాలక్షేపాలు ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోటానికి. వారానికి 4 రోజులు ఏదో ఓ స్పెషల్ పూజ, నెలకోసారి ఓ వ్రతం. ఆ వ్రతం రోజు 5-6 మంది పేద ముత్తైదువులను కన్యలను పిలిచి భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపటం లాంటివి నా దినచర్యలో ఓ భాగం అయిపోయాయి. ఓ పోలీస్ ఆఫీసర్ భార్యగా ఇవి చూసేవారికి వింతగా తోచిన మా శ్రీవారికి మాత్రం చాలా నచ్చాయి. శారద, తీరిక సమయాన్ని ఒంటరితనాన్ని ఎవరినో బాధించడానికో సాధించడానికో ఉపయోగించే కొందరు అంతర్గత నేర ప్రవృత్తి గల స్త్రీల కంటే ఇలాంటి పూజలు వ్రతాలతో కాలక్షేపం చేసుకునే ఇలాంటి స్త్రీలు చాలా మేలు. చాలామందికి ఇది ఛాందసంగా కనిపించినా సరే ఆ ఛాందసంలో ఓ నియమిత క్రమశిక్షణ, దైవభక్తి, ఆత్మార్పణ భావం ఉన్నాయి. ఒక్కోసారి నేరస్తులు తప్పించుకోబోవటము ఆ నేర తీవ్రతని బట్టి కొందరు అమాయకులను అనామకుల్ని తెలిసి ఇంటరాగేట్ చేయటము, అమాయకంగా నటించే నేరస్తుల్ని గుర్తించటం కోసం కొందరిని బాధించటము మా డిపార్ట్మెంటుకు తప్పనిసరి. నా తెలిసి తెలియని కొన్ని పాపాలను నీ ఈ పూజ క్రాళితం చెయ్యాలి మరి అని అనేవారు.
నాకు పనుల్లో, పూజల్లో, నా మడి ఆచారాల నియమాలల్లో సన్నిహితంగా వచ్చిన అమ్మాయి సుజాత. సుజాత తండ్రి గోపాలయ్య, తల్లి కామాక్షమ్మ. వాళ్ళకి 5 ఆడపిల్లలు, 1 కొడుకు. గోపాలయ్యకు ఆయన గారు చెయ్యని నేరానికి తాలూకాఫీసు గుమస్తాగా సస్పెన్షన్ వచ్చింది. 2 పెళ్లిళ్ళు చేశాడాయన. కానీ ఆ కూతుళ్ళకి అట్టే చదువుల్లేవు. వాళ్ళ భర్తలకి పెద్ద చదువులు, ఉద్యోగాలు కావు. పిల్లలతో సంసార భారాలతో ఆ కూతుళ్ళిద్దరి కాపురాలు ఆర్థిక కటకటాల్లోనే ఉన్నాయి. ఆ సమయంలోనే ఆయన గారి 1 కొడుకు 10th class 4 ఫెయిల్ అయ్యి జులైగా తిరగటం ప్రారంభించాడు. ఉద్యోగం కూడా పోయింది ఆయన గారికి. ఈ షాక్స్ అన్నిటి ఫలితంగా ఆయనకి పక్షవాతం వచ్చి ఓ కాలు చెయ్యి సగం సగం స్వాధీనం తప్పాయి. కొడుకు తర్వాత కూతుర్లిద్దరికి చదువు 8th class ఆగిపోయింది. వాళ్ళిద్దరూ కుట్టు మిషన్ నేర్చుకొని ఓ మిషన్ కొని దానిమీద వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఆ సంసారంలో జీవిస్తున్నారు. ఇక ఆఖరుదైన సుజాత చదువు 5th class ఆగిపోయింది. 16 సుజాత చక్కని పాలరాతి శిల్పంలా ఉంటుంది. ఆ పిల్లే కనుక ఏ గొప్పవాళ్ళింట్లో పుట్టుంటే అప్సరసలను తలదన్నే అందంతో సామ్రాజ్యాలను ఒక ఊపు ఊపగలిగేది. క్లియోపాత్రల సుజాత తండ్రి గోపాలయ్య ఆ అవిటి చెయ్యి కాలుతోనే తాను చిన్నప్పుడు నేర్చుకున్న కాస్తంత వేదం సాయంతో పౌరహిత్యాలు, ముహూర్తాలు పెట్టడం లాంటివి చేస్తుంటాడు. మరి తల్లి కామాక్షమ్మ గౌరవనీయ కుటుంబాలలో వంటా వార్పులకు వెళ్ళి వస్తుంటుంది. సుజాత తన సహజమైన అందంతో, మాట పొందికతోనూ, చనువుతోనూ బాగా సన్నిహితురాలైంది. నా పూజ కోసం రోజూ బంగ్లా ఆవరణలోని పూలన్నీ కోసి సిద్ధం చేసేది. నా మడి ఆచారాల కోసం బంగ్లా బయట ఉన్న బోరింగ్ నుండి మడినీళ్ళు తెచ్చిచ్చేది. నా వ్రతాలు, పూజలు టైంలోనే కూరలు తరిగివ్వటం, వడ్డన వరకు అన్నీ తను సాయం చేసేది. సుజాత ద్వారా వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతా తెలుసుకున్నాను. వాళ్ళ మీద జాలితో తరచూ సుజాత వాళ్ళమ్మను వంటకు పిలిచేదాన్ని. నోములు, వ్రతాలు సాగుతో చీరా జాకెట్లు పెట్టేదాన్ని. సుజాతకు 4 పరికినీలు, 4 ఓనీలు, 4 జాకెట్లు మంచివి కుట్టించాను. దీని పెళ్ళి ఎలా చెయ్యాలో మాకు తెలియటం లేదమ్మా. కట్నాలు ఇచ్చుకునే శక్తి మాకు లేదు. దీని చదువు చెప్పించే శక్తి లేదు. పౌరహిత్యాల కుర్రాలను కదిలిస్తే వేలకు వేల కట్నాలు అడుగుతున్నారు. ఏం చెయ్యాలో ఏంటో అంటూ ఉండేది కామాక్షమ్మ. వాళ్ళ శిథిలమైన పెంకిటిల్లు మా బంగ్లా దగ్గరలోనే ఉండేది. అప్పుడే సుజాతకు పెళ్ళెందుకు, 16 పెళ్ళికేం తొందర అని నేను నచ్చ చెప్పేదాన్ని. ఉన్న ఒక్కిల్లు కూడా తాకట్టులో ఉందని తెలుసు నాకు. ఓమారు శ్రీవారితో ఈ సమస్య చర్చించాను. శ్రీవారు బాగా ఆలోచించి అన్నారు, శారద, నేను లంచాలు పుచ్చుకొని సిన్సియర్ ఆఫీసర్నని నీకు తెలుసు. నా మీద 2 చెల్లాయిల పెళ్లిళ్ల బాధ్యత, మా తల్లిదండ్రి బాధ్యత ఉన్నాయని కూడా తెలుసు. మీ అమ్మా నాన్నగారు ఉన్న ఆస్తంతా నా చదువుకే వెచ్చించారని నీకు తెలుసు. మన పిల్లల్ని మంచి చదువులు చెప్పించి పైకి తీసుకురావాలంటే మనం చాలా జాగ్రత్తగా మన కుటుంబాన్ని ఆర్థిక పరంగా, బడ్జెట్కు అనుగుణంగా గడుపుకురావాలి. ఈ పరిస్థితిలో సుజాత లాంటి పిల్లకు అడపాదడప సాయం చేయగలమేమో గాని ఆ అమ్మాయి పెళ్ళి, కట్నం లాంటి బాధ్యతలు స్వీకరించలేం. మనలాంటి వాళ్ళు ఆ బాధ్యత స్వీకరిస్తారని తెలిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లకి 1 లక్ష కట్నంగానో ఇచ్చి ఇంజనీరునో డాక్టర్నో వరుణుగా తెస్తాము అంటారు. ఆశలు అలా ఉంటాయి. ఇక చదువు చెప్పిస్తామంటే ఆ పిల్లకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదుగాక లేదు. నేను గమనించాను. నేనేం జవాబు ఇవ్వగలను? అయినా సరే చదువు చెప్దామని 7th class పుస్తకాలు తెప్పించాను. రోజూ 2 పూటలా చెప్పేదాన్ని. 1 నెలకే నాకు తగని తలనొప్పి వచ్చేసింది. కానీ సుజాతకి చదువు మాత్రం రాలేదు. తెలుగు చౌకబారు నవలలు తెగ చదవగల సుజాతకు క్లాసు పుస్తకాల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఎక్కాలు కూడా మర్చిపోయింది. ఆమె చదువు ప్రయత్నం ఆపేశాను. సుజాతకు మా హోమ్ లైబ్రరీలో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ, శరత్బాబు వగేర ప్రసిద్ధ కవుల రచయితల పుస్తకాలు చదవమనిచ్చేదాన్ని. పట్టుకెళ్లేదే గాని చదివిన జాడ తెలిసేదే కాదు. నాలో ఎందుకో సుజాత పట్ల ఒకనొక గాఢ మమకారం, చనువు, ఆ చనువుతో కూడిన హక్కు వచ్చాయి. ఓ రోజు మా పని మనిషి సుజాత ఎవరో సతీష్ అనే కుర్రాడితో చనువుగా రహస్యంగా సినిమాలకు వెళ్ళొస్తుందని చెప్పగా విన్నాను. అదే సుజాతను అడిగాను, అబ్బే
అదేం లేదు పిన్ని, అంది అమాయకంగా. మళ్ళీ ఓ నెల తర్వాత మా నౌకరొకడు చెప్పాడు అదే విషయం. ఈసారి సుజాతను ఇదేం బుద్ధని చివాట్లు వేశాను. సుజాత నా తిట్లన్నీ మౌనంగా భరించింది. మరో మారిలా చేశావంటే మీ అమ్మా నాన్నలను పిలిచి చెప్తానన్నాను. నా వైపు క్షణకాలం బెదురుగా చూసింది. చాలా జాలేసింది. ఈ విషయాలన్నీ ఒకసారి మా శ్రీవారితో చెప్పాను. శారద, నీకోసారి చెప్పాను కదా, నన్నేదో బాబాయి అని నిన్ను పిన్ని అని పిలిచినంత మాత్రాన నీకు పనిలో సాయం చేస్తుందని, నువ్వు జాలితో ఆ పిల్లకి కాస్తంత బట్టలు వగేరా ఇస్తున్నంత మాత్రాన ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలోకి, సమస్యల్లోకి తలదూర్చకు. ఆ హక్కు మనకి లేదు. కారణం, ఆమె జీవిత సంపూర్ణ బాధ్యత మనం వహించలేం. ఆ పిల్ల ప్రతి బాధ్యత నీదే అనుకుని కొత్త సమస్యలు సృష్టించుకొని బుర్ర బద్దలు కొట్టుకోకు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.